కాలివాన సందర్భంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల పంటలు కలిపి 228,258 ఎకరాలలో నష్టం జరిగింది. అందులో మేజర్గా మొక్కజొన్న 1,29,446, వరి వచ్చేసి 72,709, మామిడి 8,865, ఇతర చిల్లర మల్లెల పంటలు వచ్చి 17,238 జరిగింది. కోడ్ ప్రకారం ఇప్పుడున్న ఫ్యామిన్ కోడ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దీని ప్రకారం అయితే వాళ్ళకి ఏమి రాదు, అసలు డబ్బులు కూడా పెద్దగా రావు. తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం కానీ, నూతన ప్రాజెక్టులు వడివడిగా పూర్తి చేయడం కానీ, కొన్ని ఇంకా పూర్తి అయ్యే దశలో ఉన్నటువంటి కానీ ఇవ్వటమే కాకుండా ఇండియాలో కాదు ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఫార్మర్ సపోర్ట్ స్కీమ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి. దానివల్ల వ్యవసాయం ఇప్పుడిప్పుడే కొంచెం నిలదొక్కుని రైతులు కొంచెం స్థిరపడే పరిస్థితికి వస్తూ ఉండరు, అప్పుల ఊబిలో నుంచి కూడా కోలుకునేటువంటి తేరుకుంటా ఉన్నారు. మేము గర్వంగా చెప్తా ఉన్నాం ఈరోజు, చాలామంది ఇప్పటికి కూడా నమ్మేది మూర్ఖులు ఉన్నారు, కొందరు కొంతమంది మూర్ఖమైనటువంటి ఆర్థికవేత్తలు కూడా ఉన్నారు, వ్యవసాయం దండగా వ్యవసాయం రాదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు తెలంగాణ పర్ క్యాపిట ఇన్కమ్ మొత్తం భారతదేశంలో 1లో ఉంది. మహారాష్ట్ర కంటే, గుజరాత్ కంటే, తమిళనాడు కంటే, కర్ణాటక కంటే కూడా అత్యధికమైనటువంటి పర్ క్యాపిట ఇన్కమ్ 3,05,000 రూపాయలతో ఉంది. అంటే జిఎస్డిపి పెరిగితేనే పర్ క్యాపిట పెరుగుతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే జిఎస్డిపి యొక్క పెరుగుదలలో వ్యవసాయం యొక్క పాత్ర చాలా పెద్దగా ఉంది. వ్యవసాయం చేస్తున్నటువంటి కంట్రిబ్యూషన్ చాలా హెవీగా ఉంది. కొన్ని సందర్భాల్లో 21% కూడా పోయింది, కొన్ని సందర్భాల్లో 19% ఉంది, యావరేజ్ చూసుకుంటే కూడా 16-17% తగ్గకుండా ఉంది. అంటే జిఎస్డిపికి ఇంత పెద్ద కంట్రిబ్యూట్ చేస్తూ లక్షలాది మంది పుట్టబోసుకోవడానికి ఉపాధి ఉద్యోగం కల్పిస్తూ అనేక రకాల ఉపాధులు కల్పించేటువంటి ఈ యొక్క వ్యవసాయ రంగం ఏదైతే ఉందో ఒక అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దాం. ఈరోజు ఇండియా మొత్తం కలిస్తే 50 లక్షల ఎకరాలు లేదు ప్యాడీ, ఒక్క తెలంగాణలోనే 56 లక్షల ఎకరాలలో ప్యాడీ క్రాప్ ఉంది ఈరోజు. ఇది చాలా మనందరికీ కూడా గర్వకారణం. సో రైతులు ఏమాత్రం దీని మీద నిరాశకు గురి కావద్దని మనవి చేస్తా ఉన్నా, ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుంది, మనం ఇంకా అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా రూపుదాల్చాలి. ఈ దేశంలో పద్ధతి పాడు అంటూ లేదు, ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్పితే, ఇట్లా పంట నష్టం జరిగినప్పుడు రైతులు లాభం చేయించే బీమా సంస్థలు కానీ బీమా కానీ కేంద్ర ప్రభుత్వ పాలసీలు లేవు. పాత కేంద్ర ప్రభుత్వాలు అంతే, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అయితే మరీ చెవిటోన ముందర శంక ముందునట్టే ఉన్నది. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా, వాళ్ళకి చెప్పినా, గోడకు చెప్పినా ఒకటే పరిస్థితి అన్నట్టు ఉంది, చెప్పి కూడా లాభం లేదు. మేము కూడా ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత జోక్ తయారు చేసిన కంట్రీలు అంటే, ఈ మధ్య నేను చెప్తా ఉన్న బీఆర్ఎస్ తర్వాత క్లియర్గా చెప్తా ఉన్నాం, టోటల్ సమగ్ర వ్యవసాయ పాలసీయే, ఇండియా రిక్వైర్స్ ఏ న్యూ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ, భారతదేశానికి ఒక కొత్త అగ్రికల్చర్ పాలసీ. మనకు అర్థమవుతుంది ఇప్పుడు చూస్తారు ఇట్లాంటి పరిస్థితి చూస్తే. ఇప్పుడున్న డ్రామా ఏంటండి దేశంలో, సపోజ్ ఇప్పుడు నేను రాయాల చీఫ్ సెక్రటరీ గారు మేము ఇదంతా విజిట్ చేసి గదరగోళం చేసి రాస్తే వాడు కూడా ఆ కేంద్ర బృందం వస్తాడు, ఎప్పుడు వస్తాడో ఏం సంగతో దేవుని కరగ వచ్చినా కానీ తిరిగిపోతే వాడు ఇచ్చే రిపోర్టు ఆ కథా కారణం దొంగలు పడిన తర్వాత 6 నెలల కుక్కలు మోగినట్టుగా 6 నెలలకు కానీ రూపాయి రాదు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అయితే మరీ దుర్మార్గంగా దౌర్భాగ్యంగా అసలు ఇంకా వాళ్ళ రాజకీయాలు తప్ప ప్రజలు లేరు, రైతులు లేరు, ఏం లేదనే పరిస్థితులు ఉంది. కాబట్టి మేము కేంద్రానికి నివేదిక కూడా పంపదలుచుకోలే నిరసనగా, గతంలో పంపిన దానికి రూపాయి ఇవ్వలేదు కాబట్టి, భగవంతుడు తెలంగాణకు ఆర్థిక శక్తి ఇచ్చింది కాబట్టి మా రైతులు మేమే కాపాడుకుంటాం, 100% మేమే ఆదుకుంటాం.